అచ్యుతాపురం యశన్షియా పారా కంపెనీలో జరిగిన ప్రమాదంపై యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులోని లేబర్ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ధర్నా చేపట్టింది. యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని, తక్షణమే మృతులకు 1 కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని నినాదాలు చేశారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలోని పరిశ్రమల్లో కార్మికులకు భద్రత, రక్షణ కల్పించాలని అధికారులను కోరారు. అనంతరం ఇండస్ట్రియల్ కారిడార్ కార్యదర్శి గోకుల శ్రీనివాసులు, నెల్లూరు జిల్లా సిఐటియు అధ్యక్షులు టీవీవీ ప్రసాద్లు మీడియాతో మాట్లాడారు. కేవలం యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే 18 మంది కార్మికుల నిండు ప్రాణాలు బలైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్, సిఐటియు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. దీనికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల్లో ప్రమాదాల స్థాయి తీవ్రంగా పెరిగింది. గత 3 రోజుల కిందట విశాఖపట్నం జిల్లాలో అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం సెజ్లో దాదాపు ఈ ప్రమాదం జరిగి 17 మంది కార్మికులు తునాతునకలయ్యి మరణించడం జరిగింది. ఈ యొక్క ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్సు, బాయిలర్ ఇన్స్పెక్టర్సు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి పర్యవేక్షించి ఈ ప్రమాదాలను నివారించాల్సింది పోయి వాళ్ళ దగ్గర కాసులు కక్కుర్తిపడి ప్రభుత్వంలోని పెద్దల యొక్క మాటలు వింటూ ఆ తనిఖీలు అనేది మరిచిపోయి ఈరోజు ఈ ప్రమాదాలకు కారణమయ్యారు. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రే చెప్పాడు యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఇది జరిగిందని. కార్మిక శాఖ మంత్రి ఆయనే చెప్పాడు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులనని. మీరు ఇలా ఒకరి మీద ఒకరు వేసుకుంటూ కార్మికుల ప్రాణాలతోటే చెలగాటం ఆడుకోవడం ఇది సరైనటువంటి చర్య కాదు. వెంటనే అన్ని ఫ్యాక్టరీల్లో తీసుకోవాల్సినటువంటి సేఫ్టీ మెజర్స్నన్నింటినీ మీరు పాటించాలి. అలా పాటించకపోతే కార్మికులు మిమ్మల్ని క్షమించరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ప్రతి సంవత్సరం ఏవి ఉండాల్సిన స్థితిలో ఉన్నాయా లేవా అనేది సేఫ్టీ ఆడిట్ అంటారు. భద్రతకు సంబంధించిన పరికరాలు సక్రమంగా ఉన్నాయా లేవా, ఏమేమి మార్పులు చేసుకోవాలి. మన ఆటో వాళ్ళని అయితే మీరు ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోలేదు, ఫైన్ కట్టండి అని చెప్పి అంటారు. పెద్ద పెద్దవాళ్ళు తొలగిపోయేదానికి మీకు దమ్ములు లేవా అని చెప్పేసి మేము సిఐటియుగా అడుగుతా ఉన్నాం. ఈ అచ్యుతాపురం సెజలో జరిగిన మళ్ళీ మరుసటి రోజే పరవాళ్ళలో మళ్ళీ నిన్న జరిగి నిన్న ఒక 3-4 కార్మికులు ఈరోజు మంచం మీద ఉన్నారు. దానికి అదే రోజున అక్కడ జరిగి స్క్రోలింగ్ వచ్చేటప్పుడే నెల్లూరు జిల్లాలో ఇక్కడ పంటపాలెం దగ్గర ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీలో పెద్ద అగ్ని ప్రమాదం, జస్ట్ మిస్. 6 కార్మికులు కొంచెంలో ప్రాణాప్రాయంతో బయటపడ్డారు. కాబట్టి దాని మీద కూడా వీళ్ళ డిప్యూటీ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టరు ఆయన్ని ఏమి ఘటన జరిగిందనంటే 4 రోజుల నుంచి ఆయన ఫోన్ ఎత్తే స్థితిలో లేడు. ఇంతకంటే ఏం పని ఉంది వాళ్ళకి? ఒక ప్రమాదం జరిగినప్పుడు ఒక యూనియన్ గానో లేకపోతే ఒక పౌరుడు గానో దీని మీద మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారని అడిగితే దాని మీద స్పందించేదానికి వీళ్ళకి ఇది లేదా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యంగా మన జిల్లాలో గతంలో నుంచి అనేక ఘటనలు జరుగున్నాయి. వీటన్నిటి మీద కూడా తాత్కాలికంగా ఏదో ఆ రోజుకు ఆ రోజు ఒక రిపోర్టు తయారు చేసి అక్కడ పక్కన పడేసి మళ్ళీ చర్యలకు పోవడం లేదు. బాయిలర్లో అనేక రేషన్ను రైస్ మిల్లల్లో సమస్య వస్తూ ఉంది, ఆక్వా పరిశ్రమల్లో లీకేజ్ వస్తూ ఉంది, తర్వాత థర్మల్ పవర్ స్టేషన్స్లో కన్వేయర్ బెల్ట్ దగ్గర అన్నీ సమస్యలే. ఈ రకంగా చూసినప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా ఇటువంటి చర్యలు ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ డిప్యూటీ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్కు ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఆయన ఇప్పటికైనా జిల్లాలో ఉండే అన్నింటినీ తనిఖీ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని మేము ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. పరిశ్రమల్లో ప్రమాదాలు సర్వసాధారణం, కార్మికులు చనిపోయినా దాన్ని పట్టించుకోబడలేదు అన్నట్టు ఈరోజు ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు నెల్లూరు జిల్లాలో వ్యవహరిస్తూ ఉన్నారు. పంటపాలెంలో జరిగినటువంటి పామాయిల్ అగ్ని ప్రమాదంలో 6 మంది తృట్టులో కార్మికులు తప్పించుకున్నారు. దాని గురించి మాట్లాడే టైం ఈరోజు ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ గారికి లేదు. ఆక్వా పరిశ్రమలో క్లోరిన్ లీక్ అయ్యి కార్మికులు అస్వస్థకు గురవుతున్నా దాన్ని విచారణ జరిపేటువంటి టైం ఇక్కడ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ గారికి లేదు. జెన్కోలో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి,
కృష్ణపట్నం పోర్టులో నిరంతరం ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, కార్మికులు చనిపోతూ ఉన్నారు. దాని స్థాయి కన్నెత్తి చూసేటువంటి ధైర్యం కార్మిక శాఖ అధికారులకు కానీ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్కి కానీ లేదు. అంటే కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నా మీకు పట్టదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం. ఓ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్, నువ్వు నిద్రలేయి, నిద్ర నుంచి మేలుకో, నువ్వు లంచాలకు అలవాటు పడి గుమ్ముకుంటావా లేకపోతే నువ్వు నిద్రలో ఉండవా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు నెల్లూరు జిల్లా ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ప్రతి పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిటింగ్ నిర్వహించాలి. కార్మికులకి, ఉద్యోగస్తులకి ఏ పరిస్థితుల్లో వాళ్ళు పనిచేస్తున్నారో వివరించే విధంగా ఆ సేఫ్టీ ఆడిటింగ్ అనేది బహిర్గతం చేయాలి. నిరంతరం పరిశ్రమల మీద యజమాయిషీ ఉండాలి. ఏదైనా ప్రమాదం జరిగితే, కార్మికుడు చనిపోతే మేము నష్టపరిహారం ఇస్తున్నామని చెప్పి ప్రకటించడం కాదు, ప్రమాదం జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. కార్మిక శాఖ అధికారులు కానీ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కానీ మీరు నిద్రమత్తులో నుంచి వదలండి. మీరు నిద్ర పోవడం లేదు, నిద్ర వస్తున్నట్టు నటిస్తూ ఉన్నారు, లంచాలకు అలవాటు పడి ఉన్నారు, ఆమ్యామ్యాలు జోబీలో వేసుకునేదానికి మీరు సిద్ధపడి ఉన్నారు. మీరు ప్రాణాల కన్నా ఇవి ముఖ్యం కాదని చెప్పి వీళ్ళని అడుగుతా ఉన్నాం. మీరు ఇప్పటికైనా సరే స్పందించకపోతే మీ ఆఫీసులన్నింటినీ ముట్టడి చేస్తామని, మిమ్మల్ని తిరగనివ్వని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికులకి ప్రాణరక్షణకి, ఉద్యోగ భద్రతకి ఒక సమగ్రమైనటువంటి చట్టం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మేము మా ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. టీవీవి ప్రసాద్, సిఐటి నెల్లూరు జిల్లా అధ్యక్షులు. సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2, లినెన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే 2, సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 798 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2, బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు, 50% ఆఫ్ ఫ్రాక్స్ 1299 రూపాయలు, 50% ఆఫ్ గాగ్రాస్ 1399 రూపాయలు, 50% ఆఫ్ టీ షర్ట్స్ 2250 రూపాయలకే, మ్యాక్స్ జీన్స్ 3999 రూపాయలకే, ట్విల్ షర్ట్స్ 2899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.